ధవళేశ్వరం బ్రిడ్జ్ నుంచి జనసేన సత్తా ఏంటో మొత్తం దేశం అంతా, రాష్ట్రం కాదు దేశం అంతా తెలియదు. అది ఎలా జరగాలి అంటే ఇంకెవరికి కూడా దద్దరిల్లిపోవాలి. ఒకటే టార్గెట్ పెట్టండి, దేశం అంతా ఇది మాట్లాడుకోవాలి. తూర్పు గోదావరి ఎంటర్ అయితే దేశం అంతా మాట్లాడాలి. దానికి మీరేం చెప్పారు? ఉభయ గోదావరి జిల్లా నడిచే నడిపించే జన సైనికులకి నమస్కారం తెలియజేసుకుంటూ, రేపు అంటే 15వ తారీఖు నాడు కవాత్ కార్యక్రమం నిమిత్తం ఈస్ట్ గోదావరి జిల్లాలోకి రాబోతున్న మన పవన్ కళ్యాణ్ అన్నగారికి స్వాగతం పలుకుతున్న ఈ కాటన్ బ్యారేజీని చూడండి. ఎందుకంటే ఈ కాటన్ బ్యారేజీలో ఈ ఉభయ గోదావరి జిల్లా శశ్యశ్యామలంగా చేసిన అన్నపూర్ణగా పేరు ప్రాంతమైనటువంటి ఈ బ్యారేజ్ మీదుగా ఈ మహానుభావుడు కాటన్ బ్యారేజీలు మీద నడవడం అనేది మన పుంజంగా భావించాలి మన జన సైనికులందరూ కూడా. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం ఈ కాటన్ బ్యారేజ్ మీద నడవడం అనేది కూడా చాలా మంచి శుభ సూచనగా చెప్పొచ్చు. రేపు పొద్దున్న అన్నయ్య గారికి ఈస్ట్ గోదావరి జిల్లా తరఫున స్వాగతం పలుకుతున్న జన సైనికులందరూ కూడా ఒక విన్నపం చేసుకోదలుచుకున్నాను. మన అన్నయ్య మన గురించి అన్ని వదులుకుని మన గురించి ఈస్ట్ గోదావరి జిల్లాకు వస్తున్నాడు. మన ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న మనం అంటే ఏంటో అనేది రేపు పొద్దున నిరూపించే సమయం ఆసన్నమైంది. మిత్రులారా గమనించండి, మనం క్రమశిక్షణగా మెలుగుదాం. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు కానీ ఇబ్బంది కలిగించే విషయం కానీ ఏమీ జరగకుండా మన కవాత్ కార్యక్రమం సక్సెస్ అయ్యే బాధ్యత కూడా జన సైనికు మీ మీద ఉంది. మిత్రులారా రేపు పొద్దున్న వేలాది కొలది మహిళలు వచ్చే అవకాశం ఉంది, రైతులు వచ్చే అవకాశం ఉంది, అన్ని రకాల కమ్యూనిటీలు కులమతాలకు అతీతంగా జరిగే ఈ పాదయాత్రలో మీరందరూ కూడా సమాయత్తం అయ్యి మీరందరూ కూడా జన సైనికులందరూ కూడా ఏ విధంగా ఇబ్బంది లేకుండా అందరినీ కూడా మనం రాజమండ్రి వరకు కూడా ఈ 6 కిలోమీటర్ల పరిధిలో కూడా మనం ఖచ్చితంగా రేపు సక్సెస్ చేయగలగాలి. ఎందుకంటే అందరి పార్టీలాగా మనకు కాదు, కొన్ని పార్టీలు ఉన్నాయంటే కొన్ని వ్యసనాలకి కొన్ని ఆంట్లకి అన్నింటికి లోబడి జరుగుతాయి. కానీ మన జన సైనికులు ఎవరి మీద ప్రభావాలకు లంఘం ఆశయాలకి మనం ఇదవ్వం, అన్ని రకాలుగా మన అన్నయ్య గారి కార్యక్రమాన్ని సక్సెస్ చేసి ఏ విధమైన కూడా ఇబ్బంది కలిగించలేక అన్న ఇంటికి గుర్తుపెట్టుకోండి. మనం ఇంట్లోంచి బయలుదేరినప్పుడు మన తల్లిదండ్రులకు మనం సమాధానం చెప్పాలి. మనకి ఏ విధమైన ఇబ్బంది కలిగితే మన తల్లిదండ్రులు బాధపడతారు, అలాగే మన తోడబుట్టిన చెల్లెలు అక్కలు అన్న అందరూ బాధపడతారు. దయించి ఏ విధమైన కూడా అభిమానులు మీరు అందరూ కూడా కార్యకర్తలు ఏం చెప్తున్నారంటే చాలా మనం సున్నితంగా మనం అన్నయ్య వస్తున్నాడు అన్నయ్యని గౌరవప్రదంగా మన ఈస్ట్ గోదావరి జిల్లా అంటే మన ఒక మంచి గౌరవానికి మంచి నాంది. ఈస్ట్ గోదావరి జిల్లా 19 నియోజకవర్గాల్లో మనం రేపు పొద్దున్న ఖచ్చితంగా మనం సక్సెస్ కొట్టబోతున్నాం. మనం 19 నియోజకవర్గాల్లో కూడా రేపు పొద్దున్న జనసేన జెండా ఎగరబోతుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మనం సీఎం చేసే ఆలోచనలో మనం ఉంటాం. ఖచ్చితంగా మీరు అందరూ కూడా జనసేన అందరూ కూడా మనం రేపు పొద్దున సక్సెస్ చేసి మన రేపు పొద్దున అన్నయ్య గారికి ఈస్ట్ గోదావరి జిల్లా అంటే గుండుకాయ అని మనం నిరూపించేలా మనం అభిమానులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత అవకాశం ఇచ్చిన మా జనసేన నాయకులకి మా ఈస్ట్ గోదావరి జిల్లా అందరికీ కూడా పెద్దలందరికీ కూడా నమస్కారం తెలిపించుకుంటూ, మా తమ్ముడికి అందరికీ కూడా ఆశీస్సులు. మీరు ఖచ్చితంగా రేపు పొద్దున రేపు పొద్దున 15వ తారీఖు అందరూ కూడా కవాత్ కార్యక్రమం కూడా ఖచ్చితంగా ఈ బ్యారేజ్ మీదుగా జరుగుతుంది. రేపు మీరు వచ్చినప్పుడు వెస్ట్ మనం ఆ బ్రిడ్జి మీద చాలా మంది బ్రిడ్జిని మీ ఊపేసాం అంటారు. మనం నాయకుడు అలా బ్రిడ్జి ఊపేయక్కలదు. మన జనం ఇవాళ గోదావరి కింద ప్రవహిస్తుంటే
జన సైన్యం మన బ్రిడ్జ్ మీద నడుస్తూ ఉంటది. మనం మన ఎవరి గురించి మనం నిరూపించుకోకూడదు. మన పవన్ కళ్యాణ్ అన్న ఆల్రెడీ ఇప్పుడు నిరూపించుకున్నాడు.